करेगा हम करेगा, देश की सेवा कौन करेगा कौन करेगा, हम करेगा हम करेगा। जय जवान जय किसान, जय जवान जय किसान, हम करेगा कौन करेगा, हम करेगा हम करेगा। जय जवान जय किसान। పుల్వామా దాడిలో 40 మంది వీర జవానులు అమరులు కావడం జరిగింది. నేటితో 2 సంవత్సరాలు గడిచిన రోజు నిజంగా భారత జవానులు అసలు బాసిన సంఘటన చాలా బాధాకరం. భారతదేశం ఈనాడు ప్రశాంతంగా కంటిన్న నిద్రపోతున్నారంట. దానికి కారణం బార్డర్లో ఎముకలు కొరికే చలిలో వారు సేవ చేయడంతోనే ఇలా మనం అందరం కంటి మీద కులుపుతో పడుకుంటున్నాం జరుగుతుంది. అదేవిధంగా వారి కుటుంబాలకు, వారి కుటుంబాలందరికీ పేరు పేరున వాళ్ళ పాదాలకు నమస్కారాలు తెలుపుతూ వారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, నిజంగా యూత్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్లకు నివాళులర్పించడం జరుగుతుంది. నిజంగా భారతదేశంలోని ఏ సైనికుడైనా అమరుడైనప్పటికీ వారి కుటుంబాన్ని ఒక నిజంగా ఒక అంబాసిడర్గా గుర్తించాలి. ఎందుకంటే వాళ్లకు సేఫ్టీ ఉండాలి. భారతదేశంలో ఏ సైనికుడు, మామూలు సైనికుడు అయినప్పటికీ కూడా వారి కుటుంబానికి ఆ ప్రాంతంలో సెక్యూరిటీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆ పుల్వామా దాడి నిజంగా చాలా బాధాకరం. భారతదేశ చరిత్రలోనే అది ఒక పెద్ద దాడిగా మేము చెప్తా ఉన్నాం. వారి అందరి ఆత్మలకు శాంతి చేకూరాలని భావిస్తూ, భారతదేశంలోని ప్రతి సైనికుడు ఎక్కడున్నా కూడా వాళ్ళ సర్వీస్ అయిన తర్వాత వాళ్లకు పూర్తి బాధ ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా వారి కుటుంబాలకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించి విద్య కానీ వైద్యం కానీ ఆ కుటుంబాలకు మెరుగైన రీతిలో ఒక ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పిల్లలు ఏ విధంగా ఉంటారో మామూలు సైనికుని కుటుంబానికి కూడా అక్కడ ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు పూర్తి దశగా వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా సైనికుడు అంటేనే దేవుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై జవాన్ జై జవాన్. పుల్వామా దాడి ఘటన జరిగి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జవాన్లకు ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. నిజంగా భారతదేశ చరిత్రలో ఇది చీకటి రోజు. తీవ్రవాదులు నేరువేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. ఇప్పటికైనా స్పందించి కేంద్ర ప్రభుత్వం జవాన్ల కోసం ఆర్థికంగా ఏదైనా కూడా వారికి ఏది ప్రాణ నష్టం ఆస్తి నష్టాలు ఏవి జరిగినా కూడా వారు లేకపోతే మనం లేము అనేది గుర్తించి వారి కోసం ఏదైనా పథకాలు చేయాలని చెప్పేసి అని కోరుకుంటూ, జై జవాన్. నేషనల్ యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు పుల్వామా మీద దాడి జరిగి 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఈ పుల్వామా దాడిలో 40 మంది సైనికులు వీరమరణం పొందడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్లకు మేము ఘనంగా యూత్ కాంగ్రెస్ తరఫున నివాళి అనేది అర్పించడం జరిగింది. 2 నిమిషాలు మౌనం కూడా పాటించాం. ఈ పుల్వామా దాడి అనేది బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ఎలక్షన్ కొరకు వాడుకునే విధంగా ఉంది. ఇది ఒక పక్క ప్లాన్ ప్రకారం జరిగిందని చెప్పి ఈ మధ్యనే అర్ణబ్ గోస్వామి మెసేజ్ల ద్వారా మనకు తెలిసింది. ఈ అమాయకమైన సైనికులను పొట్టన పెట్టుకోవడం, తీవ్రవాదులు ఏరివేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. వీరమరణం పొందిన సైనికులకు, వాళ్ళ కుటుంబాలకు ఆసరగా ప్రభుత్వం అనేది ఉండాలని చెప్పి కోరుకుంటూ మేము యూత్ కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటున్నాం. జై జై.